हाई हेलो अंदर की नमस्कार वेलकम टू मई चैनल सना समथिंग स्पेशल गोधुम पिंड तो पिल की इष्ट स्नैक्स एला चेसुकोवालो चूसेद्दामंडी कप्पु गोधुम पिंड तीसुकोंडी ओक कप्पु गोधुम पिंड तीसुकोनी रुचि की सरिपड़ा साल्ट वेसुकोंडी साल्ट वेसुकुन्न तर्वात कोंचेम कारं वेसुकोंडी एक्कुव वेसुकोकंडी गोंतुलो कूडा मंट वस्तुंदी लाइट गा वेसुकोंडी కానీ బాగుంటుంది కారం వేయడం వల్ల అలాగే ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి పిల్లలకు కదా పచ్చిమిర్చి తీసేస్తారు ఎలాగో అని చెప్పి నేను వేయలేదు అలాగే వాటర్ పోసుకొని చక్కగా ఇలాగ చిక్కగా మైసూర్ బజ్జీ కంటెస్టెంట్స్ తో కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇలాగా ఇలా ముద్దగా వచ్చినప్పుడు చక్కగా ఇలా కలుపుకున్నాక ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ పోసుకొని మళ్ళీ చక్కగా నీటిగా కలిపేసుకోవాలండి ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా అయిపోయే స్నాక్స్ అండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు పెడితే చక్కగా తినేస్తారు చూడండి ఇట్లాగా మనం ముద్దలు ఇలా వేస్తే ఇలా పడినట్టు ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పునుగుల కడాయి అని ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ కడాయిలో లైట్ గా ఆయిల్ పోసుకోండి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఇది ఆయిలీ గా కూడా ఉండదు లైట్ గా మనం ఎంత వరకు కావాలో అంత వరకే వేసుకుంటున్నాము లైట్ గా వేసేసుకోండి వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఇలాగ పునుగుల్లాగా వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇట్లాగా పునుగుల్లాగా వేసేసుకోండి మనం చేతితో కూడా వేసుకోవచ్చు బట్ నేను ఒక చేతితో కెమెరా పట్టుకున్నానండి తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక కరెక్ట్ గా ఒక 1 నిమిషం ఆగిన తర్వాత తీసి చూడండి చక్కగా ఇలా అంటే ఇలా తిరిగిపోతాయండి ఇట్లా మనం ఒక స్పూన్ తీసుకొని ఇట్లా అంటే తిరిగిపోతాయని చక్క అవే వచ్చేస్తాయండి కాల్తే గనక అవే వచ్చేస్తే ఒకవేళ కాలకపోతే గనక రావండి చూస్తున్నారు కదా ఇలా అన్ని తిరిగేసేసుకోండి తిరిగేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 1 నిమిషం ఆగి తీసేసేయండి తీసి ఇంకా పునుగులన్నీ తీసేసేయండి ఒక చిన్న బౌల్ లో న్యూస్ పేపర్ గాని లేదా టిష్యూ పేపర్ గాని ఉంటుంది కదండి అది వేసుకొని దాంట్లో ఈ పునుగులనే వేసుకోండి లైట్ గా కొంచెం ఏదైనా ఆయిల్ ఉన్నా సరే ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది చాలా హెల్తీ ఫుడ్ అండి ఒకసారి పెట్టి చూడండి మీ పిల్లలకి చాలా బాగుంటాయండి ఇది మనం కర్రీలో కూడా నంచుకోవచ్చు లేదా పల్లి చట్నీలో కూడా నంచుకోవచ్చండి బట్ మార్నింగ్ నేను పప్పు చేశాను ఆ పప్పులో నంచుకున్నారు పిల్లలు చూస్తున్నారు కదండి నీట్ గా ఇలా వచ్చేస్తాయండి కాల్తే మాత్రం అవే వచ్చేస్తాయండి ఒకవేళ మీకు రావట్లేదు అంటే ఇంకా సేపు ఉంచేసేయండి నీట్ గా అవే వచ్చేస్తాయి చూశారు కదండి ఇలా వచ్చేస్తాయి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినయో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా పిల్లలు చూసారా ఎట్లా తినేస్తున్నారు బై బై